మన రక్షకుడు ప్రభైన యేసు నామంలో ఈ నిత్య జీవ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా క్రమంగా చూస్తున్న మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను శ్రేష్టమైన సమయం మనకిచ్చిన ఈ సమయం ఏసైకు నిరంతర స్థుతి గాక ఈరోజు పరిశుధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని మనం చూడబోతున్నాం ఆ అంశం ఏమిటంటే ఎందుకు నిద్రిస్తున్నారు ఎందుకు నిద్రిస్తున్నారు మూలవాక్యాన్ని చదువుకొని ప్రార్థనపూర్వకంగా మనం ముందు కొనసాగుదాం పరిశుధ గ్రంథం బైబిల్లో నుంచి లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఆరు వచనం మనం చదువుకుందాం మీరెందుకు నిద్రించుచున్నారు చున్నారు ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను ప్రార్థన చేసుకుందాం కృపా కనికరగల మా తండ్రి సర్వశక్తి కలిగిన క్రీస్తు యేసు నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మేము చదువుకున్న వాక్య భాగాన్ని మా తండ్రి మా దేవ దీవించండి ఆశీర్వదించండి మాకు అర్థమయ్యే శైలిలో మీరే మాతో ముఖాముఖిగా మాట్లాడమని మా ఆత్మీయ జీవితాలు మరింతగా మరి ముందు కొనసాగడానికి ఆత్మీయంగా మేము బలపరచబడానికి ఆధ్యాత్మికమైన మేళను సమృద్ధిగా పొందడానికి కృపచూపమని యేసు సర్వశక్తిగల నామములో వేడుకొనిచున్నాము తండ్రి ఆ మేన్ నామానికి మహిమ కలుగునుగాక చదవబడిన వాక్య భాగం మనం జాగ్రత్తగా మరి ధ్యానం చేసుకుందాం లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై ఆరు వచ్చిలో ప్రభైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను చూచి మీరెందుకు నిద్రించి చున్నారు మీరెందుకు నిద్రించిచ్చున్నారు మీరు శోధలో ప్రవేశించకుండా ఉండడానికి మెలకు కలిగి ప్రార్థన చేయండి అని చెప్పారండి యేసుక్రీస్తు వారు తన శిలువు మరణానికి ముందు రోజు రాత్రి మరి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు కలిసి గెస్తమైన తోట దగ్గరకు వచ్చారు మరి గెస్తమైన తోట ఎక్కడ ఉందో మనం ముందు తెలుసుకోవాలి ఏరుషులేము ప్రాకారం బయట కొంత దూరము వెళ్ళిన తర్వాత అక్కడ ఒలివల కొండ ఉంటుంది ఆ ఒలివల కొండ దిగువ భాగాన అంటే ఆ కొండకు ఆనుకొని ఈ గెస్తమైన తోట ఉంటుందన్నమాట మరి ఆ తోటకు యేసుక్రీస్తు వారు తన వెంట శిష్యులను తీసుకుని వెళ్ళారు మరి అక్కడ తన శిష్యులతో చెప్పారు యేసుక్రీస్ వారు మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి నేను కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను అని మరి యేసుక్రీస్ వారు కొంత దూరం వెళ్ళి ఆయన మోకరిల్లి ప్రార్థన చేసుకొని తన శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు వారిని లేపి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి మరలా రెండవసారి యేసుక్రీస్ వారు కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేశారు వచ్చి చూసినప్పుడు మరలా శిష్యులు నిద్రపోతున్నారు మరలా మూడవ పరియం యేసుక్రీస్తు వారు అదే మాటలు పలుకుచ్చు ఆయన ప్రార్థన చేసి శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు ఆ శిష్యులు బాగా వారు గాఢమైనటువంటి నిద్రలో ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నామండి అలాంటి పరిస్థితుల్లో శిష్యులను ఆయన లేపి మీరు ఎందుకు నిద్రించుచున్నారు మీరు శోధలకు ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి ప్రేమైన వాళ్ళారా ఈరోజు మనం చాలా జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకుంటూ వినాలి మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉండడానికి మెలకువ కలిగి ప్రార్థన చేయండి చాలామంది శోధనలు అనుభవిస్తుంటారు శోధనలు ఎందుకు వస్తాయి మనందరూ తెలుసు రకరకాల శోధనలు అనారోగ్య శోధనలు కుటుంబ శోధనలు ఆర్థిక సమస్యలు ఉండే శోధనలు సైతాను షోధుల చేత పీడిపడే ఆ శోధనలు ఇలా రకరకాల శోధనలు నిందలు అవమానాలు మరి వ్యతిరేకమైన పరిస్థితులు రకరకాల శోధనలు అనుభవిస్తుంటారు దేవుని ప్రజలు అయితే ఎందుకు ఈ సోదలు వస్తున్నాయంటే ముఖ్యమైన కారణం ప్రార్థన లేకపోవడమే యేసుక్రిస్ వారు చెప్పారు మీరు శోధనలకు ప్రవేశించకుండా ఉండాలి అంటే మీరు ప్రార్థన చేయాలి అని మంచిది ప్రార్థన చేయడం వల్ల ప్రతి శోధన నుంచి మనం విడుదల పొందగలం విజయాన్ని అనుభవించగలం అయితే ప్రార్థన చేయకుండా మనకు అడ్డుపడే పరిస్థితి ఏమిటయ్యా అంటే ఈ వాక్యంలో మనం చూస్తున్నాం మీరు ఎందుకు నిద్రిస్తున్నారు మీరు శోధనకి ప్రవేశించకుండా ఉండడానికి మెలకువ కలిగి ప్రార్థన చేయండి ఈ వాక్యంలో శోధన పోవాలి అంటే ప్రార్థన చేయాలని మనకు అర్థమవుతుంది అయితే ఈ ప్రార్థన చేయనీయకుండా కొన్ని ఆటంకాలు విశ్వాసక జీవితంలో ఎదురవుతుంటుంది చాలా కారణాలు ఉండొచ్చు చాలా రకాలైన ఆటంకాలు ప్రార్థన కలగవచ్చు అయితే చాలా ఆటంకాల్లో ప్రధానమైన ఆటంక ఏమిటి అంటే నిద్ర అందుకని ఏసై చెప్పారు మీరు ఎందుకు నిద్రిస్తున్నారు నిద్ర అన్నది విశ్వాసి జీవితంలో మరి ప్రార్థన చేయనికుండా చాలా ఇబ్బందులు కలిగజేస్తుందండి నిద్ర ప్రతి మనిషికి అవసరమే ప్రతి మనిషి ప్రతి జీవి మరి నిద్ర అవసరమే అయితే ఎంత నిద్రపోవాలి అన్నది మనకొంత గ్రహించాలండి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఎన్ని గంటలు నిద్రపోవాలి కనీసం మనం మంచి నిద్ర ఇరవై నాలుగు గంటల్లో ఒక మంచి నిద్ర నాలుగు గంటలు నిద్రపోతే చాలు అని సైంటిస్టులు చెప్తున్నారు మంచి ఆరోగ్యం ఉంటుంది ఎలాంటి అనారోగ్యం రాదండి అంతగా నిద్రపోవాలనుకుంటే మరో రెండు గంటలు పెంచుకుందాం ఆరు గంటల సేపు నిద్రపోదాం మిగతా పద్దెనిమిది గంటలు మనము సద్వినియోగం చేసుకోవాలి అందులో మనం బాగా ప్రార్థన కూడా సమయాన్ని ఇవ్వగలిగిన అనుభవంలోకి రావాలండి కనుక మరి ఒక ఇరవై నాలుగు గంటల్లో నాలుగు గంటలు నిద్రపోవడమో లేక ఆరు గంటలు నిద్రపోవడం అన్నది అది సాధారణమైన విషయం అయితే దానికన్నా ఎక్కువగా నిద్రపోవడం అన్నది విశ్వాసి జీవితానికి ఎంత మాత్రం కూడా మంచిది కాదు ప్రార్థనకు కలిగే ప్రధానమైన నాటకం ఏంటంటే నిద్ర అండి నిద్ర కారణం చేత ప్రార్థన చేయలేక ప్రార్థన చేయని కారణం చేత రకరకాల శోధనలు మన జీవితంలోకి వచ్చేసి మనం ముందుకు వెళ్ళలేక అటు వెనక్కి వెళ్ళలేక దేవు నామానికి మహిమను తీసుకొని రాలేక అనేక పరిస్థితుల చేత చిక్కబడి చాలా అవస్థలు చాలా సమస్యలకు గురైపోతుంటాం అందుకని యేసుక్రీస్ వారు తమ శిష్యులు ప్రశ్నిస్తున్నారు మీరెందుకు నిద్రించుచున్నారు చున్నారు ఈరోజు మన అంశం కూడా అదే కదా మీరు ఎందుకు నిద్రించుచున్నారు మరి ముఖ్యంగా నిద్ర గురించి మనం ఈ సమలో ధ్యానం చేయబోతున్నాం నిద్రకు ప్రధానమైన కారణాలేమిటి మనం తెలుసుకోగలిగితే ఆ కారణాలు మనం అధిగమించగలిగితే నిద్రను మన స్వాధీనపరచుకోగలిగితే అంటే జయించగలిగితే మనం అనేకమైన శోధన జయించడానికి వీలవుతుంది ప్రార్థన ద్వారా కనుక ప్రార్థనకు ఆటంకకరంగా ఉన్నటువంటి అధికమైన నిద్ర సాధారణ నిద్ర కాదండి అధికమైన నిద్రను ఈ రోజు నుంచి మనము కారణాలు తెలుసుకొని ఆ కారణాలను ఛేదించుకుంటూ గొప్ప విజయంలోకి మనం ముందుకు వెళ్ళబోతున్నామండి ప్రభుకు మహిమ కలుగును గాక మరి నిద్రకోగలిగిన ప్రధానమైన కారణాల్లో మరి మొదటి కారణాన్ని మనం మరి బైబుల్ చూస్తున్నామండి బైబిల్ చూద్దాం ఆ యొక్క వాక్యం ఏంటంటే లూకాసు వార్త ఇరవై రెండు అధ్యాయము నలభై ఐదు వచ్చిన మనం చూసుకుందాం లూకాసు వార్త ఇరవై రెండు నలభై ఐదులో ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులతో వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి ఎందుకు నిద్రిస్తున్నారంట శిష్యులు దుఃఖము చేత నిద్రించుట చూచి యసుక్రి వారు చాలా బాధపడ్డారు శిష్యుల దగ్గర తన మరణానికి ముందు ఆయన అన్నారు తన శిష్యులతో అంటున్నాడు ఆయన యసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే మతేశ్వార్తలు ఆ మాట ఉంటుంది నా ప్రాణము మరణము ఎంతగా దిగులు పడుతుంది నేను చాలా ఉన్నాను నా ప్రాణము కృంగిపోతా ఉందని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పారండి యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పారు ఆయన చాలా బాధ తన శిష్యులతో పంచుకున్నారు ఆ శిష్యులు ఆ బాధ విని తమ హృదయంలో చాలా బాధ వచ్చేసింది చాలా బాధ కలిగి వాళ్ళు దుఃఖము కలిగి ఆ దుఃఖము చేత వాళ్ళు నిద్రిస్తున్నారంట అధికమైన నిద్ర ఎందుకు వస్తుందంటే ఒక కారణం మనం చూస్తున్నాం దుఃఖము ఎక్కువైనప్పుడు నిద్ర వస్తుంది అని ఒక రీజన్ మరి లుకా సువార్థికుడు చాలా చక్కగా తన సువార్తలో రాశారండి మిగిలిన సువార్థికులు ఆ విషయాన్ని చెప్పలేదు కానీ లుకా సువార్థికుడు ఆయన వైద్యుడు కాబట్టి చాలా చక్కగా విషయాన్ని చెప్తున్నారు వాళ్ళు దుఃఖము చేత నిద్రించుట చూచి శిష్యులు హృదయంలో చాలా దుఃఖం చాలా వేదన చాలా విచారం అయితే వాళ్ళు చేసింది వాస్తవానికి అప్పుడు నిద్రపోకూడదు ప్రార్థన చేయాలి కానీ వాళ్లకు నిద్ర వచ్చేసిందండి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి మానసికంగా ఎక్కువగా కృంగుదలకు గురైనప్పుడు శరీరం బాగా అలసిపోతే నిద్ర వస్తుంది అన్న విషయం మనందరికీ బాగా తెలుసు శరీరం అలసిపోతే ఎలా నిద్ర వస్తుంటుందో మనస్సు అలసిపోయినప్పుడు మానసికంగా వ్యక్తి చాలా ఎక్కువగా కృంగుదల గురైనప్పుడు దుఃఖానికి గురైనప్పుడు ఆ వ్యక్తికి తెలియకుండానే నిద్ర వస్తుందండి ఇది వాస్తవం ఇది శరీరం అలసిపోతే నిద్ర వచ్చినట్టుగానే మనస్సు అలసిపోతే ఖచ్చితంగా వ్యక్తికి నిద్ర వస్తుంది నేను ఒక చోటుకి వెళ్ళాను అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి యొక్క భార్య అతని పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంది ఆమె నేను బయటికి వెళ్ళి మరలా వచ్చి చూశాను ఆ ఏడుస్తున్నటువంటి అతని భార్య పక్కన కూర్చొని నిద్రపోతా ఉంది ఆమె అప్పుడు నాకు అనిపించింది ఈ స్త్రీ ఎందుకు నిద్రపోతుంది భర్త చనిపోతే కాసేపు ఏడుచింది బాగానే ఉంది ఈమె ఎందుకు నిద్రపోతుంది అసలు ఎలా నిద్ర వచ్చింది ఈ దుఃఖంలో అని ఆలోచిస్తే వాక్యంలో నాకు అర్థమైంది ఏమిటంటే అధికమైనటువంటి దుఃఖము కలిగిన వాళ్ళు కూడా నిద్ర వస్తుంది అంటే ఆ స్త్రీ తన భర్త మీద ఎంతో ప్రేమ ఉండి ఉండవచ్చు ఆ దిగులు ఆ విచారం ఆ దుఃఖం ఆమెలో అధికమైపోయి మానసికంగా అలసిపోయి ఆమె తెలియకుండా నేను నిద్రలోకి వెళ్ళిపోయింది కనుక ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అధికమైన దుఃఖం వలన మానసికంగా అలసిపోవడం వలన ఒక వ్యక్తికి నిద్ర వస్తుంది యేసుక్రీస్ వారు చెప్పారు తన శిష్యులతో అంటున్నారు మరి ముఖ్యంగా పేత్రతో చెప్పాడు ఒక మాట ఇదే సందర్భంలో సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతృతో చెప్పి అనే మాట కూడా సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకు ఈ మాట చెప్పారంటే యేసుక్రీస్తు వారు కూడా చాలా దుఃఖములు ఉన్నారు కానీ ఆయన నిద్రపోలేదు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు కానీ శిష్యులు దుఃఖపడి నిద్రలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం ఆత్మ సిద్ధంగా ఉంది ఎలా సిద్ధంగా ఉంది నేను బాగా ప్రార్థన చేయాలి నేను బాగా వాక్యం చదువుకోవాలి నేను బాగా దేవుని స్థుతించాలి అని మనలో ఉన్న ఆత్మ చాలా ఉత్సాహంగా ఉంది కానీ శరీరము బలహీనంగా ఉంది అంటే బలహీనంగా ఉందంటే అర్థం ఏదో ఆహారం తినకుండా శరీరం బలహీనమైపోయింది అని ఏసారి చెప్పట్లేదు శరీరం బలహీనంగా ఉంది అంటే అర్థమైందంటే ఆత్మ ఆత్మకు శరీరము సహకరించే స్థితిలో లేదు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నటువంటి మన జీవితాల్లో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ఆత్మకు మన శరీరము సహకరించే స్థితిలో ఉండాలి ఆత్మ శరీరానికి శరీరము ఆత్మకు నిరంతరం ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాడుచున్నాయని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది ఈ విషయం అనేది బాగా తెలుసు కదా ఆత్మ శరీరానికి శరీరము ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నాయి ఎప్పుడైనా కానీ మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే మన ఆత్మకు ఈ శరీరము లోబడే స్థితిలో ఉండాలి కానీ ఈ శరీరానికి ఆత్మ లోబడిపోయే స్థితిలో ఎన్నడూ ఉండకూడదండి శరీరానికి ఆత్మ లోబడిపోయే స్థితిలో ఉందంటే మన ఆత్మీయ జీవితం సరైనటువంటి విధానంలో లేదు అయితే మన ఆత్మకు మన శరీరము లోబడాలి మనం మేలుకోవాలంటే మేలుకోవాలి నిద్రపోవాలనుకుంటే నిద్రపోవాలి అలాగా ఆత్మిక స్వాధీనంలోకి ఈ శరీరం రావాలి ఎప్పుడొస్తుందంటే తరచుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన గడపడం ద్వారా ఉపవాసము ద్వారా ఈ శరీరాన్ని నలగొట్టుకోవడం ద్వారా ఈ శరీరం ఆత్మకు లోబడుతుంది ఏసై చెప్పారు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అంటే శరీరాన్ని బలపరుచుకోవాలి ఎలా బలపరచుకోవాలి అంటే నీ ఆత్మకు శరీరము సహకరించే స్థితిలోకి నువ్వు తీసుకొని రావాలి అనే ఉద్దేశం ఏసై చెప్పాడు కానీ శరీరం బలహీనం కదా శరీరం బలహీనం కదా నువ్వు మాత్రం ఏం చేయగలవు అన్న ఉద్దేశంతో ఏసవి చెప్పలేదండి అక్కడ ఏసై మాట చక్కగా మనం అర్థం చేసుకుంటాం నేటి దినాల్లో మనం చూస్తుంటాం మన సంఘాల్లో చూస్తుంటాం మరి దేవుని యొక్క వాక్య వినే ప్రజలు చాలా మంది నిద్రపోతూ ఉంటారు వాళ్ళు వాక్యం చే చెప్పేటప్పుడు నిద్రపోతుంటారు ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోతుంటారు ఆరాధన చేసేటప్పుడు నిద్రపోతుంటారు ఒకవేళ వారిని మనం లేపితే వాళ్ళు ఈ మాట అంటారు ఏమంటారు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని అంటుంటారండి అలా అనడానికి ఏసై మాట చెప్పలేదు నీ శరీరాన్ని ఆత్మకు లోబడే అనుభవలోకి నువ్వు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఏసై చెప్పారండి మనకు ప్రధానమైన శత్రువు మన ఒడిలోనే ఉన్నటువంటి ద్రోహి ఎవరు అంటే మన శరీరమే శత్రువు అనగానే మనకు గుర్తుకొచ్చేది సాతానుడని గుర్తుకొస్తాడు నిజమే మన శత్రు అంటే సాతానుడే అయితే ఆ సాతానుడు మనను పడగొట్టడానికి ఉపయోగించే ప్రధానమైన ఆయుధం ఏమిటి అంటే మన శరీరమే మన శరీరంతోనే మనల్ని ఆధ్యాత్మికంగా నాశనం చేయడానికి పతనము చేయడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు మరొక ఆయుధం ఏమిటంటే ఒకటి శరీరం అయితే మరొకటి లోకాన్ని ఉపయోగిస్తాడు లోకాన్ని లేక ఈ శరీరాన్ని మన మీదకు ఉపయోగించి మన జీవితాన్ని పతనం చేయడానికి అపవాది ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు కనుక అపవాది ఉపయోగించే ఆ ఆయుధాల్లో మన శరీరము మనకు శత్రువుగాను వ్యతిరేకంగాను పనిచేస్తుందన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదండి కనుక ఈరోజు నిద్రకు కలిగిన ప్రధానమైన కారణం ఏమిటంటే దుఃఖము ఎక్కువైతే నిద్ర వస్తుంది అలాగే రెండవ కారణం చూద్దాం ఇంకొక కారణం కూడా చూద్దాం మరి నిద్ర కారణం ఏమిటో ఎందుకు నిద్ర వస్తుందో యోనా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే యోనా గ్రంథం మొదటి అధ్యాయం ఆరోవచనంలో అప్పుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము చూడండి ఇక్కడ మాట మనం గమనించాలి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చింది లేచి నీ దేవునికి ప్రార్థించు యోనా ఎవరో మన తెలుసండి దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక ప్రవక్త యోనాను దేవుడు దర్శించాడు దర్శించి ఏం చెప్పాడు యోనా లే నేనేవే పట్టణానికి వెళ్ళి ఆ మహానగరానికి వెళ్ళు ఆ గొప్ప పట్టణానికి వెళ్ళు ఎందుకంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు నాకు వ్యతిరేకంగా భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నారు ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళి నేను చెప్పిన సంగతును వారికి ప్రకటించు వారికి సువార్తను ప్రకటించు వారు పశ్చాత్తాపడితే నేను ఆ ప్రాంత పదం రక్షిస్తాను నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు యోనా ప్రక్త యోన యోనా ఏం చేశాడో తెలుసా దేవుడు చెప్పిన నేనేవి అనబడిన ఆ మహాపట్టణానికి వెళ్ళలేదండి ఎందుకు వెళ్ళలేదు అంటే వారు దేవునైపుకి తిరిగి పశ్చాత్తాపడి రక్షింపబడ్డము లేక పాపక్షమాపణ పొందడం అన్నది యువనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు అది అతని యొక్క వ్యక్తిగతమైన విషయమై ఉండొచ్చు అయితే అతనికి ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా దేవుడు చెప్పిన పని ఒక ప్రవక్తగా ఒక సేవకునిగా ఒక విశ్వాసిగా మనం చేయాలి అది నీకు ఇష్టమా ఇష్టము లేదా అన్నద సంబంధం లేదు దేవుడు నీతో చెప్పినప్పుడు నువ్వు నిశ్చయంగా పని చేసి తీరాల్సిందే కానీ ఇక్కడ యోనా ఏం చేశాడో తెలుసా తన వ్యక్తిగతంగా తన మనసులో ఆలోచన బట్టి వారు రక్షింపబడకూడదని నేనేవే పట్టణానికి వెళ్ళకుండా మరి యోన ఉన్నటువంటి ప్రాంతానికి నేనేవే ఎంత దూరంలో ఉందంటే ఇంచుమించు మరి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క నేనేవే పట్టణం ఉన్నట్లుగా మనం గ్రహించాలి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే అతను ఒక పెద్ద ఓడ ఎక్కి వెళ్ళాలండి కానీ అతను ఏం చేశాడంటే వాడ రేవు దగ్గరకు వచ్చాడు అదే సమయంలో అతను మనసుకు అనుకూలంగా తర్షిషు అనబడిన ప్రాంతానికి వెళ్ళే వాడ సిద్ధంగా ఉంది ఈ నీనేవే ప్రాంతానికి వ్యతిరేక దిశలో ఉంటుంది తరుశిశు అనబడినటువంటి ప్రాంతం వెంటనే యోన అనుకున్నాడు నేనేదైతే అనుకున్నానో నా ఆలోచన తగ్గట్టుగానే నాకు అనుకూలంగానే తరుశిశుకి వెళ్ళే వాడొచ్చిందనేసి చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఎక్కేసాడండి ఒకటి ఆ యొక్క ప్రవక్త యోన ఆ సేవకుడు ఒకటి గమనించలేకపోతున్నాడు దేవుడు ఎలాగైనా తన చిత్తాన్ని జరిగించగలడు నేను ఎక్కడికి పారిపోయినా పట్టుకుని రాగలడు అనే విషయాన్ని మర్చిపోయి సాధారణమైన వ్యక్తి వలె నేను తప్పించుకుంటున్నాను దేవుని చెత్తాన్ని జరిగించకుండా నేను తప్పించుకొని పారిపోతున్నాను అని అనుకొని తరచూకి వెళ్ళి పడవలోకి ఎక్కాడు యోనా ఇంకేం చేశాడు తెలుసా ఓడ అడుగు భాగానికి వెళ్ళి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు యోనా ఈ లోపల ఏమైందో తెలుసా చూసుచున్న దేవుడు భూమిని ఆకాశాన్ని సూచించిన సృష్టికర్త అయిన దేవుడు ఆ సముద్రంలో గాలి పుట్టించి తుఫాను రేపాడు వెంటనే ఆ పడవ ఎలా అయిపోయిందంటే ఇంకొంత సమయంలో ఆ పడవ లేక ఆ ఓడ బద్దలపై బద్దలైపోయే పరిస్థితి ఏర్పడిందండి మరి ఓడలో ప్రయాణం చేసే వారందరూ వర్తకులు వ్యాపారస్తులు ఏం చేశారంటే వారు తమ తమ దేవతలను తమ తమ దేవుళ్లను మురుకుతున్నారు మమ్మల్ని కాపాడండి కాపాడనని ఏమి ప్రయోజనం లేదు ఏ దేవుడు కాపాడలేదు ఏ దేవత కూడా వారిని కాపాడలేదండి తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా వాడలో ఉన్నటువంటి సరుకులన్నీ తీసి సముద్రంలో వేసేసారు ఎందుకంటే వాడ తేలిక చేయడం వల్ల ఒకవేళ కాపాడబడతావేమో అన్నది వారికి ఆలోచన ప్రయత్నం చేస్తున్నావు అయినప్పటికీ కూడా ఎన్ని సరుకులు తీసుకుని వాళ్ళు సముద్రంలో పడవేసినా కూడా ఎలాంటి ప్రయోజనము కనిపించలేదు వెంటనే వాడ నావికుడు వాడ అడుగు భాగంలో గాఢ నిద్రలో ఉన్నటువంటి యోనాన్ని చూసి ఎవరినో నిద్రపోతా ఎందుకు నిద్రపోతున్నావు లేచి నీ దేవునికి నువ్వు మొరపెట్టు లేచి నీ దేవుడికి నువ్వు ప్రార్థించు ఒకవేళ నీ దేవుడు నిన్ను నన్ను అందరిని కాపాడతాడేమో చూడండి అన్యులు అయినటువంటి ఆ ఓడ నాయకుడు అక్కడ ఉన్నటువంటి వర్తకులు ఏం చెప్తాను తెలుసా వాళ్ళు ఏం ఒప్పుకుంటున్నారో తెలుసా మా దేవుడు మమ్మల్ని కాపాడలేదు మా దేవతలు మమ్మల్ని కాపాడలేదు మా సొంత ప్రయత్నం కూడా మమ్మల్ని కాపాడలేదు నీ దేవుడు నిన్ను నన్ను మమ్మల్ని కాపాడతారేమో నువ్వు లేచి ప్రార్థించు అసలు నువ్వు ఎవరువు అని చెప్పినప్పుడు యువన తన గురించి వివరణ చెప్తున్నాడు నేను భూమిని ఆకాశం సూచించిన సృష్టికరతైన యహోవ యొక్క ప్రవక్తను సేవకుణ్ణి ఆయనకి ఈ పని చెప్పాడు కానీ నేను ఈ పని చేయకుండా తప్పించుకొని వెళ్తున్నాను అందుకని ఇలా జరిగింది అని యువన చాలా చక్కగా క్లియర్గా చెప్తున్నాడు అయితే ఇప్పుడు మేమేం ఏం చేయాలి ఈ సముద్రంలో కలిగిన తుఫానుకి మీ నష్టానికి నేనే కారకుండి కాబట్టి నన్ను తీసి సముద్రంలో వేయండి సమస్య తీరిపోతుంది అని యోనా చెప్పినప్పుడు మరి ఓడ నావికుడు అక్కడ ఉన్నటువంటి వర్తకులు ఏం చేశారంటే యహోవా దేవునికి సృష్టికరత అయిన దేవునికి యేసు క్రీస్తుకు వారు ప్రార్థన చేశారండి ప్రభుకు మహిమ గాక అన్యోజనులైన వారు దేవునికి ప్రార్థన చేసి ఇదిగో నువ్వు ఏం చేయదలుచుకుంటున్నావు అది నువ్వు చేస్తున్నావు ఈ యొక్క వ్యక్తిని మేము సముద్రంలో పడవేయడం వల్ల ఎలాంటి దోషం ఆ మీదకి రాకుండా మమ్మల్ని కాపాడు అని చెప్పి దేవునికి మొరపెట్టి దేవునికి మృక్కుబడులు చేసి ఏ దేవునికి ప్రభు యేసు కండి వాళ్ళు అప్పటి వరకు మొక్కినటువంటి అన్య దేవతలకు కాదు అన్య దేవులకు కాదండి నిజ దేవుడైన సృష్టికర్త అయినా ఏసు క్రీస్తుకు వారు మృక్కుబళ్ళు చేసి మృక్కి యోనాను తీసి సముద్రంలో పడవేయడం జరిగింది ఈరోజు మనకు కావాల్సిన అంశాలు మనం చూస్తున్నాం ఏం చూస్తున్నా తెలుసా నిద్ర ఎందుకు నిద్రపోయాడు యోనా కారణం ఏంటి తెలుసా నిద్ర కారణము బాధ్యతారహితంగా ఉండడమే బాధ్యతారహితంగా ఉన్నాడు ఏ రహితంగా ఉన్నాడు అంటే దేవుడు చెప్పిన పని అతను చేయలేదు అదే బాధ్యత రహితంగా ఉండడం ఎవరైతే బాధ్యత లేకుండా ఉంటారో వారికి బాగా నిద్ర వస్తుందండి అలాంటి వాళ్ళని సోమరిపోతులు అంటారు మనం చాలా గృహాల్లో చాలా చోట్ల చూస్తుంటాం చాలామంది తరచుగా నిద్రపోతుంటారండి తరచుగా నిద్రపోతుంటారు ఈ తరచుగా నిద్రపోవడం అన్నది ఆత్మీయ జీవితాన్ని ఎంతగా పతనము చేస్తుందో ఈ ఈరోజు ఈ సమయంలో మనం గుర్తించాలి అది మంచిది కాదు చాలామంది ఇలాంటి నిద్రకు గురైపోతుంటారు నేను మాకు సమీపంలో ఉన్న ఒక చిన్న కొట్టుకు వెళ్ళానండి చిన్న కొట్టుకెళ్తే మరి అతను నేను తరచు గమనిస్తుంటాను అతను చాలా ఉదయాన్నే లేచి తన యొక్క షాప్ తెరుస్తాడు వ్యాపారాన్ని ఆరంభిస్తాడు నేను అతను అడిగాను ఈ షాప్కి మీరు ఎంత రెంట్ కడుతున్నారు అని అడిగాను అతను అన్నాడు ఈ షాపు రెంట్ కట్టడం కాదు ఈ షాపు నాదే ఈ బిల్డింగ్ మొత్తం నాదే అని చెప్పినాడండి ఈ బిల్డింగే కాదు ఇలాంటి నాలుగైదు బిల్డింగ్ నాకు ఈ సిటీలో ఉంది అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటి ఆశ్చర్యం తెలుసా నాలుగైదు బిల్డింగులు కలిగిన వ్యక్తి అతి త్వరగా ఉదయాన్నే లేచి తన షాప్ స్టార్ట్ చేస్తున్నాడండి చూసారా చూడండి ఒక అన్యుడతను సమయ సమయాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడో మనం గమనించాలి అదే ఒకవేళ కొంతమంది దేవుని ప్రజలు ఒకవేళ అంత స్థితి లేకపోయినా కొంత స్థితి కలగగానే లేదా కొంత చేత డబ్బు ఉండగానే వాళ్ళు ఏం చేస్తారంటే నాలుగు రోజులకు కావాల్సిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి నేను హాయి ఈరోజు నిద్రపోతాను అని నిద్రపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా సోమరులు కదా మరి ఎందుకు సోమరు తలసే బాధ్యత లేదు తన వ్యక్తిగతమైన బాధ్యత లేదు తన కుటుంబాన్ని గురించి బాధ్యత లేదు దేవుడు చెప్పే పని చేయాలనే బాధ్యత లేదు బాధ్యత కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు తన గురించి ఆలోచిస్తాడు తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు తన సంఘము గురించి ఆలోచిస్తాడు దేవుడు తనకు చెప్పిన పని చేయడంలో తన ఆలోచన కలిగి ఉంటాడు దేవుడు చెప్పిన పని మొదటిగా మనం చేసే వారంగా ఉండాలి నువ్వు విశ్వాసే కావచ్చు సేవకుడు కావచ్చు సంఘ కాపురివి కావచ్చు దేవుడు నీకు చెప్పిన పని నువ్వు చేయకపోతే నువ్వు బద్దకస్తుడివి నువ్వు సోమరిపోతువి యోనా నిద్రపోయినట్టుగా నువ్వు నిద్రపోతున్నావా ఏమైంది ఇక్కడ మన బైబిలో చూస్తున్నాం అన్యజనులో ఆ నావిడు ఒక అన్యుడు అన్యుడు వచ్చి గద్దించాడు ఓ ఈ నిద్రపోతా చూడండి ఒక ప్రవక్తను ఒక సేవకుని ఒక సాధారణమైన వ్యక్తి వచ్చి ఓ ఈ నిద్రపోతా అని చెప్పడం అది ఎంత అవమానకరం అండి ఎంత అవమానకరమైన విషయం అది నువ్వు లేచి ప్రార్థించని ఒక అన్యుడు చెప్తున్నాడు దేవుని బిడకు చూస్తున్నారా ఇలాగ మనల్ని ఎవరన్నా అంటున్నారు అన్యుడు వచ్చి ఏసైకి ప్రార్థన చేసుకోకూడదా ఏసే నిన్ను కాపాడ్డా అని చెప్తున్నారు అంటే నువ్వు ప్రార్థనలో లేదు నువ్వు ప్రార్థనలో లేదని అన్యజనులు కూడా అర్థమైపోయింది కాబట్టి ఈ సందర్భంలో ఈ సంఘటనలో మనం ఏం చూస్తున్నామంటే నిద్రకు కలిగిన రెండవ కారణము సోమరితనం అనగా బాధ్యత రహితంగా ప్రవర్తించడమే నిద్రకు కారణం మొదటి కారణం ఏం చూసాం మనం మానసికంగా అధికంగా కురింగిపోయిన వారికి అంటే ఎక్కువ దుఃఖం కలిగిన వారికి నిద్ర వస్తుందని రెండవ విషయం బాధ్యత రహితంగా సోమరతనంగా ఉన్న వారికి నిద్ర వస్తుందని తెలుసుకున్నాం మూడవదిగా చివరిదిగా ఈ విషయాన్ని మనం చూద్దాం ఆది గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినాలు నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను నోవహు గురించి చూస్తున్నామండి నోవహు ద్రాక్ష తోట వేశాడంట ద్రాక్షసం బాగా తాగి మత్తుడై వస్త్రహీనుడై అంటే ఒంటి మీద గుడ్డలు కూడా ఊడిపోవడం తెలియకుండా దిగంబరంగా తన గుడారములో పడి ఉన్నాడు నోవహు ఎవరో మనకు బాగా తెలుసు కదా నోవహు దేవుడు ఎన్నుకున్న ప్రత్యేకమైన వ్యక్తి ఆ దినాల్లో నోవహున దినాల్లో లోకము చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నోహను దేవుడు దర్శించాడు నోవహు ఆయన భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్లను మరి ఓడలోకి ప్రవేశపెట్టాడు దేవుడు అనేకమైన జంతువులు ప్రవేశపెట్టాడు ఈ భూమి మీద నలభై దినాలు ప్రచండమైన వర్షాన్ని దేవుడు కుమ్మరించినప్పుడు భూమి అంతా కూడా నాశనం అయిపోయింది మీద ఒక్క మనిషి కూడా లేదు నలభై దినమును అయిన తర్వాత దేవుడు వాడ తలుపు తెరచినప్పుడు నోవహు ఆయన భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు మరి ఓడలోంచి బయటకు వచ్చారండి మరి నోవహు గురించి ఉన్న సాక్ష్యం ఏంటంటే నోవహు నీతిమంతుడు అతని వంశములో నిందారహితుడు నోవహు దేవుడు నడిచిన వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అండి ఎంత గొప్ప వ్యక్తి అండి దేవుని కొరకు అంత పరిచయం చేసిన వ్యక్తి దేవుని మాటకు లోబడిన వ్యక్తి ఇక్కడ బైబుల్ మనం చూస్తున్నాము ఆ ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన ద్రాక్ష తోట వేశాడు మంచిదే పనిచేడు తప్పేం కాదు వ్యవసాయం చేస్తున్నాడు చాలా మంచిదే అయితే చేయకూడని పని ఏంటంటే అధికముగా ద్రాక్ష రసము తాగి అధికముగా ద్రాక్షరసం తాగి మత్తుడై ఒంటి మీద ఉన్న గుడ్డలు ఊడిపోయేది కూడా తెలియకుండా అవమానకరమైన పరిస్థితులు పడి ఉన్నాడు ఆయన ముగ్గురు కుమారులను మరి చెప్పాను కదా షేము హాము యాపేతం ముగ్గురు కుమారులు ఆయనకి అందులో ఇద్దరు కుమారులు ముగ్గురు బయట ఉన్నారు ఆ గుడారానికి బయట ఉన్నారు అందులో రెండవ కుమారుడైన హాము గుడారము లోపలికి వచ్చి చూస్తే తండ్రి మీద తండ్రి శరీరం మీద గుడ్డలు లేవండి ఆ విషయాన్ని బయటికి వెళ్ళి చెప్పాడు అన్నలతో అన్నతో తమ్ముడితో చెప్పాడు ఆ అన్న తమ్ముడు లోపలికి వచ్చి తండ్రిని ఆ నగ్నంగా ఉన్న తండ్రిని తమ కళ్ళతో చూడకుండా వెనుక్కు నడుచుకుంటూ వచ్చి వస్త్రాన్ని గప్పి బయటకు వచ్చేశారని ఈ విషయము నోహు నిద్ర లేచిందరో తెలిసింది చాలా బాధపడ్డాడు తనను ఆ స్థితిలో చూసినటువంటి హామును అతని వంశాన్ని క్షపించాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం తెలుసా నోవహు ఎందుకలా నిద్రపోతున్నాడు ఎందుకలా నిద్రపోతున్నాడు అంటే అధికమైన సుఖం సుఖానికి మరిగిన వాళ్ళకి నిద్ర వస్తుందండి దేవుడు మనకి ఎంత ఇచ్చినా మన సుఖానికి మరిగిపోకూడదు పౌలు చెప్తున్నారు నేను సంపన్న స్థితిలో ఉండగలను లేని స్థితిలోను ఉండగలను కడుపు నిండా తిన్నై ఉండగలను కడుపు మార్చుకొని ఉండగలం రెండు రకాల స్థితిలో ఉండగలిగితే మనకి ఇబ్బంది లేదు కానీ ఒట్టి సుఖానికి మాత్రం మనం మరిగిపోతే నిద్రకు లోనైపోతాము నిద్రకు లోనైపోయి శోధనకు గురైపోతాము ఇంత మంచి నోవహు మంచి సాక్ష్యం పొందిన నోవహు దేవుని యొక్క పని చేసిన నోవహు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే తప్ప తాగి గుడ్డలు లేకుండా అసహ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం ఎంత అవమానకరం అండి అవమానకరమైన పరిస్థితి కారణం ఏంటంటే నిద్ర సుఖానికి లోనైపోయి నిద్రకు అలవాటు పడిపోయావా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం పరిషత్ గ్రంథంలో యేసుక్రీస్ వారు అడుగుతున్నారు తన శిష్యులతో మీరు ఎందుకు నిద్రించుచున్నారు నిద్ర ఎక్కువగా పోవడం వల్ల ప్రార్థన కోల్పోతాం ప్రార్థన ఎప్పుడైతే కోల్పోతామో శోధనలు మన జీవితంలోకి మన జీవితాలు అతలాకుతలంగా మారిపోతాయి అందుకని ఈ రోజు ప్రభు మనతో మాట్లాడారు ముందు మన నిద్రను జీవించగలిగితే చక్కగా ప్రార్థన చేసుకోగలం నిద్ర గల కారణాలు మూడు రకాల కారణాలు మనం చూసామండి మానసికంగా కురింగిపోవడం వల్ల దుఃఖపడడం వల్ల మనకు నిద్ర వస్తుంది బాధ్యత రహితంగా ఉండడం వల్ల సోమరతనంగా ఉండడం వల్ల నిద్ర వస్తుంది మూడవదిగా సుఖభోగాలకు అలవాటు పడిపోతే నిద్ర వస్తుంది ఈ నిద్ర కారణంగా ప్రార్థన కోల్పోయి ప్రార్థన లేని కారణం చేత శోధనకి ప్రవేశించే పరిస్థితి ఉంది మన విరోధైన అపవాది ఎవరిని మురింగుదునా అని గర్జించు సింహం సింహమాలే తిరుగుతున్నాడు అనే విషయాన్ని గమనించి స్వస్థ బుద్ధి కలిగి ఈ నిద్ర మనం జయించి ప్రార్థన విరులుగా ఉండి గొప్ప విజయాన్ని చూద్దాం ప్రభు సందేశం దీవించుగాక ప్రార్థన చేసుకుందాం కృపాకనికరంగల మా తండ్రి సర్వశక్తి గల దేవా నీకు వందనాలు ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో ముఖాముఖిగా మాట్లాడేందుకే సుతిస్తున్నాం నిద్రను జయించగలిగినటువంటి కృపను మాకు దయచేయండి మా ఆత్మకు శరీరం లోబడే అనుభవములకి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం ఎలాంటి శోధన మేము ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన వీరులుగా ఉండడానికి కృపనేవ్వండి ప్రభ మా ప్రార్థనకు ఆటంకకరంగా ఉన్నటువంటి ఈ నిద్రను వెను వెంటనే జయించగల శక్తిని కృపను మాకు దయచేయమని మేము వాక్యంలో చూసుకున్న విషయాలు మరి మా జీవితంలో మేము మర్చిపోకుండా మీ మాటలను మా హృదయంలో స్థిరపరచుకొని నీ మాటల చొప్పున జీవించుటకు విజయాన్ని పొందుటకు మాకు సహాయం దయచ్చేది మా దేవ మా తండ్రి మరి కార్యక్రమం చూస్తున్న వారిలో ఎంతమంది అయితే మరి నిద్రాత్మ చేత పీడిపోడుతున్నారో నజరడిని ఏసునామను గద్దిస్తున్నాం నిద్రాత్మను బంధిస్తున్నాం తండ్రి నాయన వారికి నువ్వు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ పరమతండ్రైన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరియున్న మనందరికీ ప్రపంచంలో సమస్తమైన పరిశుద్ధులకిను సదాకాలము తోడుగా ఉండి సకల విధములైన ఆశీర్వాదాలతో దీవులతో నింపి క్రీస్తు యేసు రాకడ కొరకు సిద్ధపరచును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్